భద్రతా వారోత్సవాల్లో భాగంగా మంచిర్యాల ఆర్టీసీ డ్రైవర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ ఆర్టీసీ ప్రయాణం ఎంతో సుఖవంతం, సురక్షితం అనే పదాన్ని నిలబెట్టాలన్నారు సిఐ రమేష్ బాబు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంగళవారం రోజున ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ బస్ డ్రైవర్లకు రోడ్డు భద్రతపై, డ్రైవింగ్లో ఏకాగ్రత ఎలా ఉండాలో అనే దానిపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల ట్రాఫిక్ సిఐ రమేష్ బాబు మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కలిగించాలని, ప్రతి ఏటా రోడ్డు భద్రత వారోత్సవాలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. పెరుగుతున్న జనాభా, వాహనాల పెరుగుదల వల్ల ఈ మధ్యకాలంలో చాలా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలా ప్రమాదాల్లో చాలా మంది కుటుంబాలు రోడ్డున పడుతున్నారు. రోడ్డుపై అవగాహన లేక, అలాగే సహనం లేక తొందరపాటు చేయడం, అతివేగంగా వెళ్లడం లాంటివి, సిగ్నల్స్ దగ్గర పాటించాల్సినవి రోడ్డు రవాణా చట్టాలను పాటించకపోవడం, మద్యం తాగి వాహనాలను నడపడం వలన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అలాగే ప్రతి ఒక్కరు ద్విచక్ర వాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. రామగుండం కమిషనరేట్ పరిధిలో దాదాపు ప్రతి ద్విచక్ర ప్రమాదాలలో చనిపోయిన వారిలో హెల్మెట్ ధరించకపోవడం వల్లే చనిపోయారన్నారు. అలాగే హెల్మెట్ ధరించకుండా ప్రమాదం జరిగి తలకు గాయమైన సంఘటనలో చాలా మంది లక్షల్లో ఖర్చు చేసి చివరకు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు చాలా ఉన్నాయన్నారు. ఇటు డబ్బు అటు ప్రాణం పోయి కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. ముఖ్యంగా ఆర్టీసీ వ్యవస్థకు మంచి పేరు ఉంది. ఆర్టీసీ ప్రయాణం ఎంతో సురక్షితం, సుఖవంతం అనే పేరును నిలబెట్టాలన్నారు. బస్సులో ప్రయాణించే ప్రతి ఒక్కరూ తమ ప్రాణాలను నమ్మకంతో బస్సు డ్రైవర్ చేతిలో పెడతారు. అలాంటి డ్రైవర్ వృత్తిలో ఉన్నప్పుడు చాలా ఏకాగ్రతతో, సమన్వయంతో పాటిస్తూ ట్రాఫిక్ రూల్స్ చట్ట ప్రకారం బస్సు నడిపి ఆర్టీసీ వ్యవస్థకు మంచి పేరు సంపాదించి పెట్టాలన్నారు. అనంతరం ట్రాఫిక్ నియమాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ భవానీసేన్, ఆర్టీసీ డిపో మేనేజర్ మల్లికార్జున్, ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన డ్రైవర్లు, మెకానిక్ మరియు పత్రికా మేనేజర్ అందరికి నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఇది భద్రతా వారంలో అంటే అది రోజు 365 రోజులు 365 రోజులు మరి భద్రత పాటిస్తూ ఉంటేనే మరి ఈ వారం రోజులు కాకుండా ప్రతి ఒక్కరు జీవితంలో మరి రోడ్డు మీద మనం ప్రయాణించేది తప్పదు. మన మనుగడ ముందుకు సాగాలంటే మనం రోడ్డు మీద ప్రయాణించాల్సిందే 100%. కానీ ప్రయాణిస్తే ఇప్పుడున్న పరిస్థితులలో మరి రోడ్డు మీదకి వచ్చిన మనిషి మరి ఇంటికి వెళ్ళడం కూడా కష్టమైన పరిస్థితి కనబడతా ఉన్నది. నాకు ఏంటంటే మనం సేఫ్టీగా వెళ్ళిన ఎదుటి వాళ్ళు సేఫ్టీగా వాళ్ళు కూడా సేఫ్గా డ్రైవ్ చేసి రావాలని ఏమే కదా. దానివల్లనే మన కారణం మనకు మనము మన తప్పిదం లేకుండా కూడా మరి చాలా మంది మరి చనిపోవడం జరుగుతుంది. మరి దీనిలో భాగంగానే ఇప్పుడు మీ అందరికీ నా నమస్కారాలు తెలుపుతూ, ఇది రోజు ఈ రోడ్డు భద్రత గురించి మీకు చెప్పడం అవసరం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి భద్రత తెలుసు. మీరు రోజు చెప్పడం, మీరు ఇక్కడ ఎక్కడ మళ్ళీ ఎక్కడెక్కడ నాకు కలవడం, ఇదంతా జరుగుతూనే ఉంటుంది. కానీ మీకు ఒక ఇన్సిడెంట్ చెప్పాలి. సిసి నస్పు చౌరస్తా దగ్గర ఒక 3 మంత్స్ అవుతుంది, మన ఆర్టీసీ బస్సు చెల్లూరు పోయే బస్సు అనుకుంటా పోతుంటే ఒక 17 ఇయర్స్ పిల్లోడు దాన్ని ఓవర్టేక్ చేసి జైపూర్లో ఐ థాట్ ఇందా రెసిడెన్స్ పిల్లగాడు చనిపోయింది. ఐడియా ఉందా మీకు ఆర్టీసీ పోతుంది? ఆ బస్సు అసలు బస్సు డ్రైవర్ తప్పే లేదు. అతను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్ళి చనిపోయింది. చనిపోతే నేను మా శ్రీగారు దాన్ని మాట్లాడుకోలేదా లేకపోతే ఇది లేదా ఏంటో మరి ఈ కాలు ఎందుకు అంత స్పీడ్ ఉందో అర్థం కాదు. రోడ్డు మీద చాలా చాలా ఫోన్లు ఇట్లా బోధన పెడతాడు కా బయట బైక్ నడుపుకుంటూ వెళ్ళిపోతుంది. మనం చూస్తున్నాం ఈ కల్చర్ అనేది పోవాలి. ఈ ఫోన్ ఏంటంటే ఇది వాట్సాప్ నుండి వచ్చి జనాలు జరగకుండా మరి బాగు చేస్తున్నా దీంట్లో టెక్నాలజీ ఉపయోగించుకున్నావా దీన్ని జరగకుండా అర్థం కాలేదు. ఎవరు ఫోన్ దీనిపైనే ఉంటాడు అర్థం కాలేదు చెప్పారు.
ఈ దరిద్రం ఎందుకంటే కూడా మాకు అర్థం కాలేదు. ఒకప్పుడు జపాన్ లో ఎప్పుడైతే ఉండేది ఎలక్ట్రానిక్స్, ఆ జపాన్ లో నాశనం అయింది. తర్వాత మనం వెళ్ళుకున్నట్టు ఉంది ఇది వాట్సాప్ ఇవన్నీ కూడా పిల్లలు కానించి ఇవాళ ఇంట్లో చిన్నపిల్లలు కూడా ఫోన్ ఇది చేస్తాడు. మొన్న రైలు రైల్లో వస్తుంటే చిన్న పిల్లడు ఎంత పిల్లడు ఆ నైట్ లో పాకుండా పాకుండా దాకా అదే ఇంకా స్కూల్కి వెళ్ళే వయసు కూడా ఎక్కడ దాకా మన సీఏ గారు ఎత్తు కూడా ఆయన ఫోన్ కోసం పెడతారు ఇలాంటి బొమ్మ వాట్సాప్.